Hi. Miss you. Good morning, everyone. Welcome back to my channel. ఈ రోజు వచ్చేసి డే టూ అన్నమాట. నిన్న డే వన్ కదా. డే వన్లో ఏమేమి చేసినాం అనేది మీకు అర్థమైంటుంది. డే టూ ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 o'clock నేను స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ కదా, సో 6 o'clock అగ్రికల్చర్ ఏరియాకి స్టార్ట్ అవుతున్నా. వెళ్దాం పదండి మన అగ్రికల్చర్ ఏరియాకి. ఈరోజు ఏమేమి చేస్తా అనేది చూపెడతా. ఈరోజు గోప్రో తీసుకెళ్తున్నా అనమాట. గోప్రోలో కొంచెం మంచి క్వాలిటీ ఫుటేజ్ వస్తుందని నిన్నైతే నేను ఫోన్లోనే చేసిన. ఈరోజు వచ్చే గోప్రో విత్ మైక్ అనమాట. అండ్ ఇప్పటికైతే స్టార్ట్ అయిపోదాం. వెదర్ కూడా చాలా చల్లగా గాలి ఉంది, అందుకే స్వెటర్ అన్నీ వేసుకొని వెళ్తున్నా. అండ్ పోదాం పదండి పొలం పని చేయడానికి. ఓకే, మొత్తానికి అయితే మళ్ళా ఫామ్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు వాటర్ ఆన్ చేసిన అనమాట మోటర్. అండ్ సామాగాన్ కూడా తీసుకొచ్చి బయట కట్టి పెట్టిన. అండ్ ఇప్పటికి వాటర్ వదులుతున్నా చూడండి. వాటర్ కలిపి డైరెక్ట్గా విత్తనాలు చల్లడమే, ఇంకా దాని తర్వాత ఇంకేం పని ఉండదు. ఇక్కడ కొంచెం ఆవు పేడది ఉంది, ఆవు పేడ మొత్తం దాంట్లో కలిపేయాలన్నమాట. ఆల్రెడీ ఉంది ఆయ పేడ, ఇంకా కొంచెం కలుపవచ్చు. దానివల్ల ఈల్డ్ అనేది బాగా వస్తుంది, న్యాచురల్గా కూడా ఉంటుంది అన్నమాట. మార్నింగ్ సాంబార్ నైట్ టైం అన్న వాళ్ళు తెచ్చి ఫుడ్ పెట్టారు. అన్న ఒక్కడే వచ్చినందుకు దీన్ని తీసుకుపోలేకపోయారంట. ప్రస్తుతానికి అయితే వీడు ఇక్కడనే ఉండి రేపు ఈరోజు మధ్యాహ్నం వరకు వెళ్తే వెళ్ళొచ్చు. ఓ సాంబా, ఫుడ్ వస్తుంది, వస్తుంది, రాదు, టెన్షన్ తీసుకోవద్దు. పోయండి సెట్, ఇట్లా కాదు రా, కట్టే చూపెట్టుకుని పోతుంది. కట్టేడు ఉంది, కట్టే కట్టే గుడ్ బాయ్ లా కూర్చుంటారు. కట్టే తీసుకుపోతా చూడు. సెట్ కట్టెని చూపించి బాగా భయపెట్టినట్లు ఉన్నారు. కట్టెని చూస్తే భయపడుతుంది. చేయాలన్నమాట. అన్వాంటెడ్ ఇవన్నీ ఉంటాయి కదా, కొమ్మలు గిమ్మలు అవి కట్ చేసి పడేయాలి. అది ఒకసారి చూసారు కదా, అది ఫిట్ చేసుకొని దీంట్లో దున్నుతారన్నమాట. అది ఇప్పుడు ఆయన పొలంలో చేసుకొని వచ్చి ఇప్పుడు మా పొలంలో నీళ్లు నిండే వరకు నాకు తెలిసి 11-12 అవుతుంది. 12 వరకు ఇక్కడనే వెయిట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి టైం 7:38 అవుతుంది. అది అవ్వగానే ఇప్పుడు ఆల్మోస్ట్ సగం నిండింది, ఈ మిగతా మొత్తం నిండాలి. ఒకవేళ ఎక్కడన్నా ఓవర్ఫ్లో అయ్యి అటు బయటకు వెళ్తుంటే అది కూడా చూసుకోవాలన్నమాట. కొంచెం వన్ సైడ్ కాకుండా 2 sides మొత్తం క్లీన్గా అయ్యేటట్లు మొత్తం అవ్వగానే మళ్ళీ దున్ని మళ్ళీ అది వేసి తిప్పడమే ఇంకా చెప్పండి. అండ్ ఇప్పటికైతే పోయి కొంచెంసేపు కూర్చుందాం. తాత కూడా పనిచేస్తున్నాడు. ఇంకోటి నా దగ్గర వుడ్ కట్టర్ ఉంది కదా, వుడ్ కట్టర్ తీసుకొచ్చి మొత్తం కట్ చేయాలన్నమాట. అది నాకు కొంచెం అలవాటు లేదు, అలవాటు చేసుకొని నేర్చుకోవాలి. అండ్ ఇప్పటికైతే కొంచెంసేపు మనొచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈ వర్క్లో ఎంత లాభం వస్తుందో ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఘోరమైన సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ వల్ల ఇంకా చేస్తున్నా. మంచి వెదరు, ప్రశాంతం కూర్చొని హాయిగా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్ ఓపికతోనే ప్రశాంతం కూర్చొని చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పని అనేది ఏది ఉండదు. అర్ధ ఎండ్ ఫుడ్ పండినప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటాం. మళ్ళీ మనోడు కూడా ఇలాంటి వాళ్ళకు రెస్క్యూ చేసి కొంచెం ఒక దారి చూపెడితే ఇది కూడా సాటిస్ఫాక్షన్, మనకు కూడా సాటిస్ఫాక్షన్. నీ కాకపోతే ఎవరు వేసేది, ఫస్ట్ నీకేసి తర్వాత మేము తింటాం. వచ్చేసింది ఫుడ్ 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 రెడీ. వుడ్ కటర్ది కొంచెం ఇష్యూ ఉంది. ఆ వుడ్ కటర్ది రిపేర్ చేస్తున్నా. ఇంకా ట్రాక్టర్ కూడా వచ్చింది. ఆ ట్రాక్టర్ ఎట్లా దున్నుతుందో చూపిస్తాను. అది
వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి లంచ్ వచ్చింది అనమాట. లంచ్ కూడా చేసేసినాము అండ్ ఇప్పటికైతే కొంచెం రెస్ట్ అండ్ సాంబా ఈస్ గోయింగ్ ఫర్ టాయిలెట్ బ్రేక్ అనమాట. కొంచెం తీసుకొని మా అన్న వాకింగ్ తీసుకెళ్తున్నాడు అండ్ ప్రస్తుతానికైతే దీంట్లో బ్యాటరీ అయిపోతుంది. ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకురాలే, ఛార్జింగ్ పాయింట్ కూడా లేదు. ఎట్లనో ఏందో మేనేజ్ చేయాల్సింది. ఓకే, ఫైనల్లీ వాళ్ళు వచ్చేసారు. ఇంకా సాంబాని తీసుకెళ్ళి అక్కడ సేవే లైఫ్ ఫౌండేషన్లో పెట్టాలన్నమాట. పోదాం పదండి సాంబా. మన సాంబా ఇక్కడికి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చినప్పుడల్లా కలుస్తాడు. ఏ డాబర్ మ్యాన్ ఓ సోఫాకే ఊపర్ పెట్టిన కయ్యి అయినా బాపర్ హాయ్ న్యూ ఫ్రెండ్. ఆ బాతులు ఉన్నాయి కదా, 7 బాతులు ఏమో నావన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్న బాతులు మీకు వాయిస్ వినపడుతుందో లేదో, సేవీ లైఫ్ ఫౌండేషన్ ఎందుకు ఉన్నాయి చూడండి. కూర్చో ఇది వచ్చేసి సింబా. సింబాకు బయట పంపారా? గట్టిగా అరుస్తా ఉండదు చూసాం. డాబర్ మన్ పాప్ స్వీటీ ఇట్స్ ఓకే. ये क्या, ये मेल डक है, फीमेल डक के पास ही रहता है. फीमेल कहाँ है, वो फीमेल मेल नहीं मिल रहा है. अभी एक मेल है ना, वो रनर है, वो ये पिकिंग वो रनर है वो. ओके, ये सब फीमेल है. अब पूरा फीमेल से ये रनर ये फी तुम बोला तुम क्या लेते हो हाँ बोलते ना कोना पड़ो उनके पेन तो फीमेल भी नहीं मेलो को टेढ़ा है ऐसे ये डच ऐसी ये బాతులు వైట్ కలర్ లో ఉన్నవన్నీ లేడీస్ అనమాట. ఇది ఒక్కటి జెంట్స్ అండ్ ఇవన్నీ మావే, మేము ఇక్కడ పెట్టినాం అనమాట. అండ్ దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్ డాగ్ అనమాట, స్పెషల్ బేబీ. ఇట్స్ జస్ట్ 12 ఇయర్స్ ఓల్డ్, ఇట్స్ 12 ఇయర్స్ ఓల్డ్ డాగ్. ఇప్పుడే సాంబా. ఇది వచ్చేసి పోలీస్ డాగ్ అనమాట. చాలా మంచి మంచి పనులు చేసినది. ఇది కలిసినది అవునా? ఇదా హాయ్ స్వీట్. అది పోలీస్ డాగ్ అనమాట. చాలా చాలా పెద్ద పనులు చేసింది. అది కాన్ఫిడెన్షియల్ అనమాట, ఎవరిని షేర్ చేసుకోవద్దు, పోలీస్ డాగ్ కదా. కానీ అది ఏజ్ అయిపోయింది, 12 ఇయర్స్ అయిపోయింది అనమాట. పెద్ద పెన్ల పనులే చేసింది, అది నేను చెప్పలేను. అండ్ అదైతే స్పెషల్ డాగ్, పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో చాలా చాలా పెద్ద వర్క్సే చేసింది. అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ ఆ కుక్క అయితే 12 ఇయర్స్ మొత్తం ఒక లివర్ దగ్గర ఒక ట్యూమర్ అయింది. ట్యూమర్ అయినందుకు ఈయన ఎలా తెచ్చుకున్నారో తెచ్చుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ట్రీట్మెంట్. ఇప్పుడు సాంబార్కి కూడా సంథింగ్ కాళ్ళకు అక్కడ దెబ్బలు తగిలినాయి, అవి కూడా సెట్ చేస్తారు. యాక్చువల్గా సాంబా ఏజ్ వచ్చేసి 6 ఇయర్స్ అని అంటున్నారు. నాకైతే 12 ఇయర్స్ అలా ఉంటుంది అనుకుంటున్నా, బట్ దే ఆర్ టెలింగ్ జస్ట్ 6 ఇయర్స్ అనమాట. ఓ సాంబా సాంబా చూస్తున్నాడు. ఎంజాయ్ చేయరా, ఇక్కడనే ఫుడ్ మంచిగా పెడతారు నీకు. ఓకేనా?
ఇక్కడ చూడు సాంబా, చూడు సాంబా, మిస్యూరా మన వచ్చి చూస్తూ ఉంటా అప్పుడప్పుడు వచ్చి. ఓకేనా? ఓకే సాంబా, బాయ్ బాయ్. ఇంకా లోపలైతే ఇంకొన్ని కొన్ని ఉన్నాయి. कौन सा ब्रीड है? हिंदी वाला मारा उसको. ओके, इंडियन ब्रीड. ये इंडियन ही है. सोफा को ऊपर बैठने का है. हाँ, ये पागल पागल नीचे नहीं बैठेगा. ఇదైతే కింద కూర్చోదంట, సోఫా ఉంటేనే కూర్చో. సోఫా కంపల్సరీ బెడ్. వీళ్ళ ఓనర్స్ సోఫా చైర్ రక్కేచ్చలేగైనా. చైర్ రక్కే, చైర్ పెట్టి పోయిరుది ఈ కుక్క కోసం. అండ్ హియర్ కమ్స్ ఏ మంకీ కా నామ్ క్యా? శబ్నమ్. క్యా? శబ్నమ్. అయ్యో అయ్యో అయ్యో, ఆజా, ఐ యామ్ యువర్ ఫ్రెండ్ బే, కమ్ హియర్. అటాక్ చేస్తుంటే బాయ్. మిస్ యూ. लिली डॉग है. इसका नाम क्या? ये रैंडी है. रैंडी, रैंडी? वो रैंडी. इदैते वच्चिनप्पुडु मोत्तम फ्रेंडलीगा नन्नु पट्टुकुंटदि गट्टिगा कालकु. आ टाइप डॉग अदि. रैंडी, कम हियर, गुड बॉय. उसको अभी काम है, इसको काम करना है, इसको काम करना है. अभी काम करके मान लेते हैं. अभी का ये कोई अडॉप्शन नहीं लिए क्या? తీసుకోండి. అంటే ఆల్రెడీ నా దగ్గర డాగ్ ఉంది కాబట్టి ఐ కెన్ నాట్, బట్ చాలా ఫ్రెండ్లీ, చాలా యాక్టివ్. చూడు ఎలా ఆడుకుంటుంది అది డక్స్ తోన, అలా ఆడుకుంటుంది అనమాట. ఈయన ఎలా అంటే, మీకు ఏదైనా డాగ్స్ పెంచడం కష్టమైనా ఏమైనా ఈయన తెచ్చు మంచిగా చూసుకుంటాడు అనమాట. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దిస్ లైఫ్ అండ్ సేఫ్ ఆర్గనైజేషన్. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం. సాంబాకు ఒక మంచి ప్లేస్ దొరికింది, తొందరగా రికవర్ అయితే ఒకవేళ వీలైతే మేమే మళ్ళీ తీసుకుపోయి పెట్టుకుందాం. ఓ సాంబాక ఏజ్ కెత్తున్నారు? సోచే ట్వెల్వ్ ఇయర్స్ సింబా. క్రికెట్ గ్రౌండ్ ఈయనది కానీ వర్క్ లేదు. అండ్ ఇస్క నామ్ క్యా? నంది. నంది, అండ్ సూన్ ఐఎమ్ గోనా లర్న్ హార్స్ రైడింగ్ ఆన్ దిస్ హార్స్. పోలో పోనీ. కమ్ హియర్. డర్రా ముజె దేఖ్. अभी पुराना होने वाला हूँ मैं. कैसा भी गर्ल है? कैसा बोलते हैं? फीमेल. प्रेग्नेंट है अभी? प्रेग्नेंट है वो. प्रेग्नेंट टाइम सीख नहीं सकता. नो प्रॉब्लम, नो प्रॉब्लम. लेकिन एक दिन डिलीवरी के बाद वन वीक छोड़ना पड़ता. ओके ओके. डिलीवरी के बाद. अब डिलीवरी किधर है? ये ना तो अभी टू मंथ्स थ्री मंथ्स डाउन द लाइन. और थ्री मंथ्स से डिलीवरी हो जाए. डिलीवरी सीधा पोलो पोनी. సబ్ హేపర్ బట్ ఈ గుర్రం మీద నేను నేర్చుకునేది. సూన్ ఐఎమ్ గోనా స్టార్ట్ లర్నింగ్. ఇది కూడా మీరా బెస్ట్ ఫస్ట్ వాళ్ళ నందిగా. నందిని రావణ్. ఇస్కా ఇస్కా నామ్ క్యా? రావణ్. రావణ్ పుంగును. పుంగును రావు. దీని సైజ్ ఈ బడా సైజేనా? లాస్ట్ ఈ లాస్ట్ సైజ్ ఇంతనే. దీనికన్నా పెద్దగా ఉండదు ఆవు. ఆల్మోస్ట్ ఒక ఇనోవాలో తీసుకెళ్లి తీసుకురావచ్చు. రావణ్ కొడుక.
అన్నది ఫామ్ అన్నమాట. మీకు అడాప్షన్ కావాలంటే కూడా ఇక్కడ ఎక్కడ వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ రాసి పెడతాను, మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ డాగ్ కి ట్రైనింగ్ రెస్క్యూస్ యాక్సిడెంట్ డాగ్స్ అయినా కానీ నో ప్రాబ్లం, విల్ టేక్ దెమ్ ఇన్. యాక్సిడెంట్ డాగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రెస్క్యూ చేస్తారు, వీళ్ళే మంచిగా చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు అన్నమాట. అండ్ ఇది శ్రీదేవి, శ్రీదేవి క్యూరాగా శ్రీదేవి బోల్కే నా శ్రీదేవి ఓయ్ పాగల్. రెస్క్యూస్ ఏమన్నా ఉన్నా, యాక్సిడెంట్ ఏమన్నా అయినా ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు ఒకసారి కాంటాక్ట్ అవుతే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి మంచిగా చేసి మళ్ళీ సేమ్ లొకేషన్ లో వదిలేస్తారు. లేదంటే ఇక్కడ మంచి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అడాప్షన్ కూడా పెడతారు. ప్లస్ మీకు ఏమన్నా మీ డాగ్ కి మంచి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు అట్లా ట్రైనింగ్ ఏమన్నా ఇవ్వాలంటే కావాలంటే అన్న దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు అన్నమాట. కింద నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. 2 డేస్ బ్యాక్ ఇక్కడ విత్తనాలు వేసినాం అన్నమాట. విత్తనాలు మొత్తం జెర్మినేషన్ పెట్టేసినాము, మళ్ళీ ఇప్పుడు బయటికి తీసి గడ్డిలో మళ్ళీ జెర్మినేషన్ చేస్తున్నాం అన్నమాట. దీని తర్వాత డైరెక్ట్ వెళ్ళి చల్లడం ఇంకా. ఓకే, ఫైనల్లీ ఈ రోజు వర్క్ అయితే అయిపోయింది. మళ్ళీ నేను కార్ లో ఇంటికి వెళ్తున్నా, మా అన్న బైక్ తీసుకుని వేరే పని మీద చూసుకుని ఇంటికి వెళ్తాడు అనమాట. నేను మార్నింగ్ 6:00 వచ్చిన, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఆల్మోస్ట్ 12 hours లోపలనే వర్క్ చేసిన కంటిన్యూగా, మధ్యలో ఒక 30 minutes రెస్ట్ తీసుకున్నా అనమాట. ఇప్పటికైతే ఈ గొంతుల రోడ్ మీద నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ హాయిగా కొంచెం ఏమైనా ఫుడ్ తిని పడుకుంటా. దానికన్నా ఎక్కువ ఏం చేయను, మాక్సిమం ఈ వీడియో ఎడిటింగ్ ఆ పనులు ఈ పనులు, ఇంకా ఆల్ ఇండియా రైడ్ వీడియోలు అయిపోలే, ఆ పనులు ఇంకా చేస్తూనే ఉన్నా అనమాట. ఇప్పటికైతే అది కంప్లీట్ చేసుకొని, అమ్మా గొంతులు గట్టిగా ఉన్నాయి ఇక్కడ, అది కంప్లీట్ చేసేసుకుంటే పని అయిపోతుంది. అండ్ పోదాం పదని ఇంటికైతే. ఆల్మోస్ట్ ఇంకా కంటిన్యూగా ఒక 1 week వరకు ఇదే వర్క్ ఉంటుంది. అది ఎలా ఏంటనేది మీకు వీడియోలు తీస్తా. ఒకవేళ చిన్న చిన్న వర్క్లు ఇంట్రెస్టింగ్ వర్క్స్ ఏం లేకపోతే నేను 2 రోజులు కలిపి ఒక వీడియో చేస్తాను అనమాట. అండ్ ఇప్పటికైతే ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాబాయ్, మీట్ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.